నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019 నవంబర్ నెల వృశ్చిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 నవంబర్ నెల వృశ్చిక రాశి ఫలితాలు. ఈ నెలలో, నవంబర్ నెలలో నవగ్రహాల్లోకి గురుగ్రహం, ఆ గురువుగారు వృశ్చిక రాశిలో నుంచి నవంబర్ 4వ తారీఖున ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దాని యొక్క ఫలితాలు ఈ 12 రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది నవంబర్ నెలలో. అందువల్ల ఎక్కువగా మనం ఆ గురువుగారి యొక్క సంచారం ఇప్పుడే మారుతున్నారు కాబట్టి అందులో గురువు ఎవరంటే ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, వాహనకారకుడు, మరి వాక్కారకుడు, ఇవన్నీ కూడా ఆయనే. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే మిగతా గ్రహముల యొక్క అననుకూలత ఉన్నప్పటికీ కూడా బాగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అటువంటి గ్రహం సంవత్సరానికి ఒక మాట మారుతాడు, ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి. అప్పుడే ఒక నదికి మనకి పుష్కరములు ఏర్పడతాయి. కనుక ఇప్పుడు ఈ పుష్కర నదికి వస్తుంది అనుకోండి, అది వేరే సబ్జెక్టు. ఇక్కడ మనకి ఇది కావాల్సినంత వరకు కూడా గురువు మారుతున్నాడు కాబట్టి మారినటువంటి యొక్క ఆ సంచారం మిగతా అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అని మనం చెప్పుకుంటే, ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి గురువుగారు దేంట్లోకి ప్రవేశిస్తున్నారు, గురువుగారు ధనుర్రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ వృశ్చిక రాశికి ధనుర్రాశి ఏమవుతుంది, వృశ్చికం ధనుస్సు అంటే 2వ రాశిలోకి. ఇంతకాలం బట్టి వృశ్చికంలోనే ఉన్నాడు గురువుగారు, ఇప్పుడు వృశ్చికంలో నుంచి ధనుస్సులోకి మారాడు అంటే రెండింటి మారాడు. 2వ స్థానం అంటే ఏమిటి, వాక్ స్థానం, ధనస్థానం అంతా కూడా అదే, విద్యాస్థానం కూడా అదే, దాంట్లోకి మారాడు ఈ యొక్క మా గురువుగారు. అసలు ఆ ధనస్థానం ధనుస్సుకి అధిపతి కూడా గురువుగారే. అంటే ఆయన స్వరాశికి వచ్చాడు, ఇప్పటికి స్వరాశికి చాలా కాలం తర్వాత వచ్చాడు, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత. ఆ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది అని మనం లెక్క వేసుకోవాలి. ఇది 2వ స్థానం కాబట్టి ద్వితీయ స్థానం ధనలాభం ఉంటుంది వృశ్చిక రాశి వారికి తప్పకుండా. ఎందుకంటే ధనకారకుడైనటువంటి యొక్క గురుడు ధనస్థానంలోనే ప్రవేశించాడు వృశ్చిక రాశి వాళ్ళకి, అలాగే విద్యాకారకుడైనటువంటి యొక్క గురువు విద్యాస్థానంలోనే ప్రవేశించాడు. విద్యార్థులందరికీ కూడా చక్కగా విద్య వస్తుంది వృశ్చిక రాశిలో వాళ్ళకి. ధనకారకుడు కాబట్టి అందరికీ కూడా అన్ని రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా కాస్త కొద్దో గొప్ప ధనాదాయం బాగా ఉంటుంది. గురువు యొక్క ఆశీస్సులు ఉంటాయి వీళ్ళందరికీ కూడా. సంతానాభివృద్ధి ఉంటుంది, సంతాన రీత్యా సుఖ సంతోషాలు పొందుతారు. ఇంకా తర్వాత గురువు ఆయన ఇంట్లో శుభకార్యాలుకి అనుకూలిస్తాడు. ఇంత విద్యాదానం మనం చేయగలుగుతాం, మన పిల్లల విద్య బాగా చదువుకుంటారు. ఎందుకంటే సంతాన స్థానాధిపతి కూడా గురువుగారే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. అంటే వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మేనం, మేన రాశి కూడా గురువుగారు అధిపతి. అంటే 5వ రాశికి కూడా అధిపతి ఆయనే. 5 అంటే ఏం రాశి, 5 అంటే సంతానం. సంతాన స్థానానికి కూడా అధిపతి గురువుగారే కాబట్టి, ఆయన రెండింటి ఉన్నాడు కాబట్టి నవంబర్ 4 దగ్గర నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి ధనాదాయం బాగా ఉంటుంది, సంతాన స్థానం బాగుంటుంది, సంతాన అభివృద్ధి ఉంటుంది, సంతానం చక్కగా చదువుకుంటారు. వాళ్ళ మూలంగా అదో వాళ్ళు బాగా చదువుకున్నారండి, మీ అబ్బాయికి ఏమయ్యా మంచి ర్యాంకులు వస్తున్నాయని నలుగురు చెప్పుకుంటూ ఉంటే మనకి ఆనందం అవుతుంది. ఇది విశేషాలు, గురువుగారు ఇస్తాడు, ధనాదాయం బాగా ఉంటుంది. శని యొక్క విశేషాలు ఏమిటి, శని ఇప్పుడు ఎక్కడున్నాడండి, ఎందుకంటే నెలలో ఎక్కడున్నాడో ఈ నెలలో కూడా అక్కడే ఉంటారు. ఎందుకంటే శని 2-4 సంవత్సరాలకు కానీ మారడు, అందువల్ల కిందటి నెలలో ఎక్కడ ఉన్నాడో ఇక్కడే ఆ విధంగానే ఉంటారు. అయితే కిందటి నెలలో 1 నక్షత్రంలో ఉంటే కొద్దిగా కాస్త పాదాలు కదులుతూ ఉంటాయి, ఎందుకంటే ఏం లేదు. ఇప్పుడు ద్వితీయ స్థానంలోనే ఉన్నారు శని, అంటే ధనుర్రాశిలోనే ఉన్నాడు శని. ఏ విధంగా ఉన్నాడు, సువర్ణమూర్తిగా ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి సువర్ణమూర్తిగా ఉన్నాడు కనుక శ్రమకు తగినటువంటి యొక్క ఫలితాన్ని తప్పకుండా పొందబోతున్నారు వృశ్చిక రాశి వారు. ఈ నెలలో వాళ్ళకి లభిస్తుంది.
తర్వాత వాళ్ళకి ఈ ఏం నాడిసిన దోషాలు ఇట్లాంటివన్నీ కూడా ఏమి వర్తించవు వీళ్ళకి. గురువు యొక్క అనుగ్రహం కూడా బాగా ఉంది. తర్వాత నవంబర్ 4వ తారీఖు నుంచి శనిగ్రహం కూడా, శనిగ్రహానికి తోడు గురువుగారే వచ్చాడు. గురువుగారే ఆ రాశికి అధిపతి, రాశ్యాధిపతి ఆ రాశిలోకి వస్తే ఇంకా శని ప్రభావం ఏముంటుంది. అందువలన వృశ్చిక రాశి వారికి ఏం నడిచిన దోషం లేదు. శని కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు, ఎందుకంటే సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి. తర్వాత రాహు యొక్క దశ ఎట్లా ఉంది, రాహు సంచారం ఎలా ఉంది. రాహు 8 సంచరిస్తూ ఉన్నాడు, మిథునంలో ఉన్నాడు. 8 సంచారం అంతగా అనుకూలించదు, ఎందుకంటే శ్రమకారి కాబట్టి అనుకూలించదు. అయితే మనం ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే ధనుర్రాశిలో ఇప్పుడు గురువుగారు ప్రవేశిస్తే ఈ ధనుర్రాశి నుంచి రాహువుని ఆయన వీక్షణ చేస్తాడు గురువు. కాబట్టి అందరికీ కూడా చెప్పుకునేది ఏంటంటే రాహు యొక్క ఆ యొక్క స్థితి కొంత తగ్గుతుంది, ఆ పవర్ తగ్గుతుంది, ఎందుకంటే గురు వీక్షణ ఇప్పటికి వచ్చింది కాబట్టి. అందులో ఈ వీరికి వృశ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలోకే గురువు వెళ్ళాడు కాబట్టి, గురువు రాహుని వీక్షిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆ రాహుకి సంబంధమైనటువంటి యొక్క బాధలు కూడా ఎంతగానో ఉండవు అని మనం చెప్పుకోవాలి. జనరల్గా ఈ రాహు యొక్క విశేషాలు కొన్ని గ్రహాలకి కొన్ని రాశులకి ఉన్నాయి, కానీ ఈ రాశి వారికి 8 ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం మూలంగా కొంతవరకు తగ్గిపోతాయి. అయితే కొంతవరకు జాయింట్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటికి తగిన చిన్న చికిత్స చేసుకుంటే ఇది పోతుంది. కేతు యొక్క దశ, కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది. కేతు సంచారం ధనురాశి యందు కూడా ఉన్నాడు అక్కడే. అంటే ఇప్పుడు ధనురాశిలో ఎవరున్నారండి, కేతు ఉన్నారు, తర్వాత గురువుగారు, తర్వాత శని, మూడు గ్రహాలు అక్కడే ఉన్నాయి. ధనుర్రాశిలో కేతు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి మీ మాటకు ఆ మాటని అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కేతువు ద్వితీయ మందు ఉండటం మూలంగా కేతువు అనుకూలంగా ఉన్నాడు. ఇకపోతే రవి సంచారం ఎలా ఉంది. రవి తులా వృశ్చిక రాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు. అంటే 12-1 రాశులు అవుతాయి. శుభవ్యయం అని జయిస్తాడు. స్థానచలనం కూడా ఉంటుంది, అది బాగానే ఉంటుంది, స్థానచలనం మంచిగా వస్తుంది. ఇది రవి సంచారం. ఇకపోతే కుజ సంచారం కన్యా తుల ఆ 2 సంచారం చేస్తూ ఉంటాడు. అంటే ఈ యొక్క వృశ్చిక రాశికి ఏమవుతుందండి, అవి 11-12 అవుతాయి ఆ స్థానాల్లో. అవి మంచి లాభదాయకమైనటువంటి యొక్క సంచారం కుజ సంచారం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అన్నీ కలిసి వస్తాయి. ఏదైనా మీరు కొద్దిగా లోన్ పెట్టుకున్నా, ఏదైనా చేసుకుని ఓ స్థలాలో పొలాలో లేకపోతే తోటలో ఇలాంటివి కొన్నప్పటికీ కూడా నీకు కలిసి వస్తాయి. తర్వాత శుక్రుడు యొక్క, శుక్రగ్రహం యొక్క సంచారం ఎలా ఉంది. వృశ్చికం ధనుస్సు రాశుల్లో సంచారం ఉంది. అంటే అది 1-2 స్థానాలు అవుతాయి, చాలా ఆరోగ్యంగా ఉంటుంది, భాగ్యం ఉంటుంది. శుక్రుడు యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి అత్యంత యోగదాయకముగా ఉన్నది. ఇప్పుడు మనకి గురువు ఈ వృశ్చిక రాశి వారికి గురు సంచారం బాగుంది, శని సంచారం బాగుంది, కేతు సంచారం బాగుంది, తర్వాత రవి కుజల యొక్క సంచారం బాగుంది, శుక్ర సంచారం బాగుంది. ఆల్మోస్ట్ ఆల్ చాలా చాలా గ్రహముల యొక్క సంచారం బాగా ఉన్నది వృశ్చిక రాశి వారికి. బుధ సంచారం ఇప్పుడు తులారాశిలో 12 సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి శుభవ్యయంగా ఉంటుంది, చేయిస్తాడు వాడు. అంటే ఈ నెల 16 కూడా, అంటే సెకండ్ హాఫ్లో బుధుడు యొక్క అనుగ్రహం కూడా బాగా ఉంటుంది. అంటే ఈ గ్రహం యొక్క అనుకూలత మూలంగా ఆదాయం బాగా లాభిస్తూ ఉంటుంది. తర్వాత గురువు యొక్క 2 సంచారం అన్ని విధముల బాగా యోగదాయకముగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఇప్పుడు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది. ఉద్యోగస్తులకి గురు సంచారం బాగుంది, శని సంచారం బాగుంది, కేతు సంచారం బాగుంది, కూజ మరి బుధ శుక్ర గ్రహముల యొక్క అనుకూలత ఉన్నది కాబట్టి ఉద్యోగులకి బాగా ఉంటుంది. కళాకారులకి, స్త్రీలకి కూడా శుక్రగ్రహ సంచారం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని భాగ్యాన్ని అన్నిటినీ ఇస్తాడు. యోగదాయకమైనటువంటి యొక్క నెల
ఎవరికి? కళాకారులకి, స్త్రీలకి, ఈ రాశిలో ఉండేటువంటి వారికి. వ్యాపారస్తులకు కూడా గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి వారికి వ్యాపారాలు కూడా బాగా చక్కగా సాగుతాయి. తర్వాత విద్యార్థులకి విద్యాస్థానంలోనే గురువు వస్తున్నాడు, ఇప్పుడు 4వ తారీఖు నుంచి, నవంబర్ 4 నుంచి ప్రవేశించబోతున్నాడు కాబట్టి విద్యార్థులన్నీ కూడా రేపు మార్చిలో జరగబోయేటువంటి యొక్క పరీక్షల్లో చక్కగా ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఈ సీఏలు వీళ్ళందరికీ కూడా నవంబర్లో ఎగ్జామినేషన్స్ పెడతారు కాబట్టి ఆ నవంబర్లో పెట్టే ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాస్తారు వాళ్ళు, ఉత్తీర్ణులు అవుతారు. వ్యవసాయదారులకు కూడా చాలా బాగా ఉంటుంది, ఎందుకంటే శని యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి వ్యవసాయదారులకి బాగా ఉంటుంది. కానీ పంట దిగుబడి బాగానే ఉంటుంది, కానీ కొంత మరి ఇంటికి చేరేటప్పటికి కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే తాళ్ళు వీలు అవి పోతే కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకి. ఇప్పుడు మనం ఒక్కొక్క మాసాధిపతులను తీసుకుని నక్షత్రాలను తీసుకుని మాసాధిపతులను చూసుకుందాం. 1, విశాఖ 4వ పాదం ఇక ఈ రాశిలో ఉంటుంది. విశాఖ 4వ పాదం రవి మాసాధిపతిగా ఉంటాడు. విశాఖ వారికి రవి మాసాధిపతి అంటే చక్కగా రజవి యొక్క ఫలితములు ఏమిటాయా అంటే ప్రయాణములు, ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతో సంభాషణలు, ధైర్యం, ధనలాభం, విజయం, స్థాన చలనం, ఇవన్నీ కూడా రవి మాసాధిపతిగా ఉన్నప్పుడు విశాఖ 4వ పాదం వారికి ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా. కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి, రవి సంచారం బాగుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఒక గురు స్తోత్రాన్ని చక్కగా చదువుకోండి, అలాగే ఆదిత్యోదయ స్తోత్రం చదువుకోండి విశాఖ నక్షత్రం వారు, ఇంకా బాగా ఉంటాయి. అనురాధ నక్షత్రం, అనురాధ నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు అవుతాడు. బుధుడు యొక్క విశేషాలు ఏమిటి అని మనం తెలుసుకుంటే వ్యాపారాభివృద్ధి, గృహ జీవితానందం, చక్కగా వేళటికి భోజనం చేసుకోవటం, బంధుమిత్ర సమాగమం, గృహమందు శుభకార్యములు జరగటం, యత్నకార్య సిద్ధి, ఇవన్నీ కూడా బుధుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు. అవన్నీ కూడా ఇదిగో ఈ అనురాధ నక్షత్రం వారికి, వృశ్చిక రాశిలో ఉండేటువంటి అనురాధ నక్షత్రం వారికి సంభ్రమింపబోతున్నాయి. వీరు చదువుకోవాల్సింది శని స్తోత్రం చదువుకోండి. శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం అని ఆ శనిగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా వినండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి రాహు అధిపతిగా ఉన్నాడు. రాహు అధిపతిగా ఉంటే రాహు అంత అనుకూలమైనటువంటి యొక్క ఇది కాదు. మాసాధిపతి జ్యేష్ఠ నక్షత్రానికి రాహు, ఈ కాళ్ళ నొప్పులని, ఇలాంటి మెడ నొప్పులని, ఇటువంటి జాయింట్ పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటివి ఊరికే వచ్చేటువంటి పడసూపన కనపడుతోంది అక్కడ. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వారు రాహువుకి దుర్గా యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క స్తోత్రాలు చదువుకోండి. యూట్యూబ్లో ఉన్నాయి, పుస్తకాల్లో ఉంటాయి, మీకు ఏది ఎంతవరకు చదవగలిస్తే అన్ని స్తోత్రాలు చదువుకుంటూ ఉండండి రోజుకి. ఆ రాహుదోషం పోతుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4 ఆది సోమ మంగళ గురువారాలు వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి ఫలితాన్ని వీరికి కలగాలి అని చెప్పినని భగవంతుని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.